ఈ టైంలో మీరు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, వికలాంగులకి బర్త్డే గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. అసలు ఈ కరోనా టైం కాకముందు కానించి ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎట్లాంటి యాక్టివిటీస్ తీసుకున్నారు? విద్యతో పాటు జీవనోపాధి కల్పించడానికి మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి? మీరు ఊరికే ఈ 5-6 గ్రామాల్లో చూస్తే చాలా మంది బళ్ళు పెట్టిన వాళ్ళు అందరూ వృద్ధులే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నేను ఊరికే డబ్బులు ఇస్తానన్నా తీసుకోరాళ్ళు, మాకు మేము కష్టపడే బతుకుతామండి అంటారు. అది పాతకాలం వాళ్ళ పద్ధతులు. వాళ్ళ వాళ్ళు అయితే 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కూడా బాబు గారు మా ఇంట్లో జరగటం కష్టంగా ఉందని వస్తారు. సరే రా పలానా ఆఫీస్ గడి ఉద్యోగం చూస్తారంటే మళ్ళీ ఉద్యోగం చేయకూడదు. మీరు రాజకీయాల్లో కూడా ఒక రకమైనటువంటి ఫ్లవర్ వెళ్తూ ఉంటారు, ఒక నాయకుడు వెనకాల ఫాలోవర్గా రాజశేఖర్ నెహ్రూ గారు ఫాలోవర్గా వెళ్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళ అబ్బాయి దేవినేని అవినాష్. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయన భవిష్యత్ ప్రణాళికలు కావచ్చు, లేదా ఆయన భవిష్యత్ రాజకీయ భవిష్యత్ వైసీపీలో కరెక్ట్గానే ఉంటుందంటారు? దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు చాలా చాలా అంటే చాలా అత్యంత ఇష్టమైన, నాకు చాలా ఇష్టం. ఏ కార్యక్రమం చేసినా కానీ ఆయన ఫోటో లేకుండా నేను ఏ కార్యక్రమం చేసింది లేదు, చేయబోను కూడా. అవినాష్ గారికి అంతరికి కూడా అనుకోండి, స్నేహితుడు అనుకోండి, సోదరుడు అనుకోండి, అనుచరుడు అనుకోండి, ఏదన్నా అనుకున్నా అవినాష్ బాగుండాలనేది మానసికం. అభివృద్ధి ఎలా ఉంటుంది అని ఎప్పుడు ఇంట్లో కూర్చున్నాం, నాకు ఇంట్లో కూర్చుంటే మా నాన్న ఒక క్రేజ్ ఇచ్చేశారు, ఆ క్రేజ్ మీద నాకు ఓట్లు వచ్చేస్తాయి. మీరు మేము సాఫ్ట్ నేచర్ అని చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో అవినాష్ గారి అనుచరులు మొత్తం మాజీ కార్పొరేటర్లు ఇద్దరు ముగ్గురు ఫొటోస్తో సహా రిలీజ్ చేశారు. మరి ఇది కూడా మతి మంచితనమా ఏంటి? ఆయన ఇంటి మీద పవన్ కళ్యాణ్ గారు అభిమానులు దాడి చేశారు, పోసాని కృష్ణమూర్తి గారి ఇంటి. పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు కాబట్టి కదా దాడి చేసింది, ఆ కామెంట్స్ కరెక్ట్ కాదనే కదా దాడి చేసింది. ఇప్పుడు ఆయన అలా అనకూడదు, అలా అన్నారు కాబట్టి అభిమానులు తట్టుకోలేరు కాబట్టి దాడి చేశారు. దానికి ఆ దాడి చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ తీసుకుని దాడి చేయలేదు కదా. ఒకవేళ అవినాష్ గారి అనుచరులు కనుక దాడి చేసి ఉంటే దానికి ఎవరైతే అనకూడని మాటలు అన్నారో అవి తట్టుకోలేక అభిమానులు దాడి చేశారు. మా అవినాష్ గారు ఏమన్నారు, నా అనుచరులే అయి ఉంటే. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ దాని మీద స్పందించారు కదా, తోసాని గారి మీద సానుభూతి చూపించారని. యావత్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో కూడా ఆయనకి సెక్యూరిటీ కల్పించారు. దాని మీద 2-3 రోజులు రాద్ధాంతం జరుగుతూనే వచ్చింది. నేనేది అవినాష్ గారికి తెలియకుండానే జరిగిందా? ఇవాళ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తప్పు అయినప్పుడు ఆ రోజు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఖండించేసి ఉంటే అప్పుడు వీళ్ళు కూడా ఖండించడం అనేది దాడి చేయటం ఎవరు చేసినా తప్పే అనేది ఖండించినట్టు. దాడి చేయటం అనేది ఎవరు చేసినా తప్పే కదా అండి. నేను నేనైతే పార్టీలు మాట్లాడను. నేను అనేది ఏంటంటే మీరు అవినాష్ గారు అనుచరులు ఉన్నారా లేరా అని అడుగుతున్నారు. ఉన్నారు లేరు అనే దానికైతే నాకు తెలియదు, కానీ నేననే కాన్సెప్ట్ దాడి చేయటం అనే వ్యవస్థకు వస్తే పోసాని కృష్ణ మురళి గారి మీద దాడి చేస్తే జనం రారు కాబట్టేనా వెళ్ళి దాడి చేసింది? మరి ఆ రోజు కూడా ఇదే టీడీపీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఆ రోజు కూడా ఖండించేసి ఉంటే ఇవాళ ఇది కూడా 100% తప్పే. మరి దేవినేని చందు గారు ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి తక్కువ, అంటే చిల్ల తెలుగుతూ చేసినా సరే ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ తర్వాత తల్లిదండ్రులు సమానమైనటువంటి ఈ పార్టీని ఆ విధంగా బిహేవ్ చేయడం అవినాష్ గారు కరెక్ట్ కాదు, అది మనం చెప్పుకునే వాళ్ళకి బెడ్రూమ్లో కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది అని అంత అభిమానంతో చెప్పే వ్యక్తి ఇట్లా చేయడం సరికాదన్నారు. ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు, నా పితృ సమానులు అనే మాట అసలు ఎప్పుడు ప్రతినిత్యం వాడతారు. కానీ నేను ఇప్పటికైనా చెప్తున్నా 100% నాకు తెలిసినంతలో ఆ కుటుంబంలో నేను ప్రయాణించిన ప్రయాణంలో అవినాష్ గారు అనే వ్యక్తి అయితే ఇంకొకళ్ళ మీద దాడి చేయమని అయితే నాన్నగారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఈయన జిల్లా స్థాయి అభిమానులు సొంతం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అవినాష్ గారు ఓన్లీ నియోజకవర్గంలోనే పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రామారావు గారికి ప్లస్ టీడీపీ పార్టీ ఫౌండర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ నాకు తెలిసిన నెహ్రూ గారు కూడా ఆ రోజు ఆ జెండా ఆవిష్కరణ ఇది కానీ ఆ టైంలో నెహ్రూ గారు కూడా మెయిన్ పాత్ర ఉన్న 5-6 గురు. ఇవాళ ప్రపంచం వేరు, ఇవాళ రాష్ట్రాలను శాసించే అంత లీడర్షిప్ మ్యాక్సిమం ఎవరికి ప్రాంతీయ పార్టీలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. జగన్ గారి పరిపాలనకు సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని ఆయన ఎంతవరకు సఫలీకృతంగా బయటికి జనాలకు తీసుకెళ్తున్నారు? ఊరికే ఎవరిని అడిగినా కానీ ఎవరిని గెలిచినా టీడీపీలో ఉండగా అలా కష్టపడ్డారు. సమైక్యేంద్ర ఉద్యమం 100% అసలు తెలియని రాష్ట్రంలోనే, ఈ 2 రాష్ట్రాల్లో అంత ఉద్యమం చేసిన వాళ్ళు లేరు. 100,000 మందితో మీటింగ్ పెట్టారు బెంచ్ సర్కిల్. అసలు కష్టపడటంలో నాకు తెలిసి అవినాష్ అంత స్పీడ్గా ఆ ఏజ్ వాళ్ళు. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ కావచ్చు, లేదా జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఎలా ఉంటుంది అంటారు నెక్స్ట్ ఎలక్షన్స్కి? జనసేన అనేది మరి ప్రజల్లో ఆయన ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు, 6 నెలలకు 7 నెలలకు కరెక్ట్గా అందరినీ ఒకసారి కదిలిచ్చాలి అన్నట్టు ఒక ఊరుడు ఏదో ఒకటి బ్రహ్మాండమైన ఊరుడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ 6 నెలలు వీళ్ళు అతడు అంతే తప్ప
మీ మీద ఏదైతే ముద్ర ఉందో ఒక రౌడీయిజం కావచ్చు చేపించుకునే తత్వం కావచ్చు పనులు చేయకపోతే బెదిరింపులు కావచ్చు అది ఇప్పటికీ ఇంకా పోలేదంట కదా అంటే కమాండింగ్ గా మాట్లాడి పని చేయించుకోవటం రౌడీయిజం అయింది అనుకుంటే ఇక దానికి ఎవరైనా చెప్పలేమండి సపోజ్ పెన్షనో లేకపోతే ఇంకోటో లేకపోతే వైట్ కార్డును ఇంకోటి ఏదో వస్తారు వెళ్తే దానికి సంబంధించిన అధికారి ఇర్రెస్పెక్ట్ బిహేవ్ చేస్తానో లేకపోతే తర్వాత రామాను వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడతాం ఇలాంటివి చేసినప్పుడు మమ్మల్ని కానీ లేకపోతే మా దొడ్లో కానీ అప్రోచ్ అయితే గట్టిగా కమాండ్ చేసి వాళ్ళకి వచ్చేలా చేస్తాం అంటే నేను ఇది చిన్న పని ఇంకా పెద్ద పనులు ఏవో ఉంది ఆ గట్టిగా మాట్లాడి పనిచేయించడాన్ని రౌడీయిజం అంటే మాత్రం ఇక అది మనం ఏం చేయలేదు. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైఎన్ఆర్ చార్టిస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి జీవనోపాధి కల్పించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రజాస్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు ఎల్లమంచిలి జయప్రకాష్ గారితో ప్రత్యేక ముఖాముఖి నమస్కారం చెప్పారు. సార్, ఎట్లా ఉన్నారు? ఈ కరోనా తర్వాత ఎట్లాంటి పరిస్థితులు గమనించారు? ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా మీ చార్టీస్ సేవల కోసం కావాలని అరువులు చేస్తా మీ దగ్గరికి ఏ విధంగా వచ్చేవాళ్ళు? ఎట్లాంటి కేసెస్ ఎక్కువ గమనించారు? కరోనా స్టార్ట్ అయిన మొదట్లో దరిదాపులో ఒక 4-5 నెలలు లాక్డౌన్ పెడతాం ఇవన్నీ తెలిసిందే. అటువంటి సమయంలో నిత్యం రోజు ఇక్కడ మా ఆఫీస్ దగ్గరే ఈ మండలంలో కానీ ఇంకా బయట నుంచి కానీ ఎవరు వచ్చినా కానీ కూరగాయలు అనేది డైలీ ఎవరికి కావాలన్నా ఇచ్చే ప్రొసీజర్ పెట్టాం మన ఆఫీస్ కాడే. కానీ ఆ టైంలో చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరనే కాదు మధ్యతరగతి వాళ్ళు చాలా విపరీతమైన ఇబ్బందులు ఫేస్ చేయటం. ఆటో కార్మికులు కానీ అయితే పారిశుద్ధ కార్మికులు కానీ అందరికంటే గ్రేట్ ఎవరంటే పారిశుద్ధ కార్మికులు. దే షుడ్ డూ వర్క్. డాక్టర్స్ ఎలా వర్క్ చేయాలో రోజు వాళ్ళు పొద్దున్నే పాప మారింటికి వచ్చి వాళ్ళు చావబోతుకులతో పోరాడి సో వాళ్ళకి వరకు సూపర్ దాంట్లో వర్క్ అంటే అప్పటికి ఇప్పటికి ప్రజల్లో ఒక భయాందోళన చూస్తా ఉంటే మీకేమనిపించింది? ప్రతి చిన్న స్థాయి కుటుంబం పెద్ద స్థాయి ఎవరు లేకుండా కరోనా అందరిని సమానం చేసింది అంట. అంటే ఈ పరిస్థితులు ఈ కరోనా వ్యాధి ఇవన్నీ చూస్తా ఉంటే మీకేమనిపిస్తుంది? సమాజం రాబోయే రోజుల్లో మనం ఎదుర్కొనే సవాళ్ళు మానవులు ఎట్లా అనిపిస్తుంది? మొదట 6-7 నెలలు అయితే చాలా మంది డిస్కస్ చేసుకుంది ఏంటంటే మనుషుల్లో చాలా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆస్తులు కాదు, నలుగురితో బాగుండాలి, నలుగురు బాగుండాలి, డబ్బు కన్నా జీవనం ముఖ్యమని ఆలోచనలో చాలా మార్పు వచ్చుద్దని మేము ఆలోచించాం. కానీ అదేం లేదు, ఆ భయం ఉన్న 6 నెలలే తప్ప తర్వాత మళ్ళీ సర్వసాధారణం, ఎవరు రూటాలే వెళ్ళిపోయారు ఇక అని నా అభిప్రాయం. అంటే ఆ స్థాయి మార్పు అనేది మనుషుల్లో రాలా? వచ్చినట్టయితే నేను చూడలేదు. మీరు చూడలే ఎందుకని? 6 నెలలు అయితే మాత్రం కంపల్సరీగా చాలా మంది నోటమట ఎందుకు ఈ సంపాదించిన ఏం ఉపయోగం, మనం బాగుండాలి, ఈ తాపన నిజమే చాలా మంది మంచి మార్పుని తెచ్చింది అనుకున్నాం. మళ్ళీ తర్వాత కామన్ మనుషులం కదా. వీటితో పాటు ఈ టైంలో మీరు చాలా యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు, వికలాంగులకి బడ్డీ కొట్లు ఇస్తా ఉన్నారు. అసలు ఈ కరోనా టైం కాకముందు కానించి ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎట్లాంటి యాక్టివిటీస్ తీసుకున్నారు? విద్యతో పాటు జీవనోపాధి కల్పించడానికి మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి మీ చారిటీస్? దరిదాపులు 16 సంవత్సరాల నుంచి తెలిసిందే, అంతకుముందు కూడా మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. మనం జీవనోపాధికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చేవాడిని, బ్రతకటం, జీవించటం, ఇంకా మాకు మరో దారి లేదు అనుకున్న వాళ్ళకి మా చార్టీస్ తరఫున మా నాన్నగారు, అదేవిధంగా పితృసమానులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరున స్థాపించిన చార్టీస్ ద్వారా ముందు జీవనోపాధి కల్పించడం అనేది మా ముఖ్య ఆశయం. తర్వాత చదువు, అందరికీ అన్నిటికన్నా వృద్ధులు, 70-80 ఏళ్ళు వచ్చిన వృద్ధులు కూడా మీరు ఊరికే ఈ 5-6 గ్రామాల్లో చూస్తే చాలామంది బళ్ళు పెట్టిన వాళ్ళందరూ వృద్ధులే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నేను ఊరికే డబ్బులు ఇస్తానన్న తీసుకోరాళ్ళు, మాకు మేము కష్టపడే బతుకుతామండి అంటారు. అది పాతకాలం వాళ్ళ పద్ధతులు. వాళ్ళ వాళ్ళు అయితే 20-30 ఏళ్ళలో కూడా బాబు గారు మా ఇంట్లో జరగటం కష్టంగా ఉందని వస్తారు. సరేరా పలానా ఆఫీస్ గడి ఉద్యోగం చూస్తారంటే మళ్ళీ ఉద్యోగం చేయకూడదు, ఊరికే అమౌంట్ ఇస్తే ఏదో 1,000-2,000 ఇస్తారేమో తీసుకెళ్దాం అనుకుని వాళ్ళు వస్తారు. అలా కాకుండా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే చాలా పెద్దవాళ్ళు 65-70 దాటిన వాళ్ళు కూడా బాబు మేము కష్టపడుకునే బతుకుతాం, ఊరికే వచ్చేది వద్దు అనండి. అంటే అక్కడ ఏమంతమైందంటే పాతకాల పద్ధతులు, కష్టపడే మనం సంపాదించాలి అనేది పాతకాలం వాళ్ళ ఆలోచనలు అనేది నా అభిప్రాయం. దాంతోనే ఉండాలని, కష్టపడే బతకాలి అనేది వాళ్ళ ఆశయం. అదేవిధంగా కొంతమంది మాత్రం వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఆ రకంగా ఇన్నోవేటివ్ పీపుల్, ఎలాగోలా డబ్బులు వచ్చేయాలి మనకెందుకు, ఎలా వస్తాయి మనకి, అవన్నీ అనవసరం, డబ్బులు అయితే కావాలి. అంటే చార్టీస్లో సంతోషంగా ఉన్నారా ఈ చార్టీ వర్క్స్? చాలా సంతోషం. అంటే ఎవరికి దక్కదు ఇట్లాంటి అరుదైనటువంటి అవకాశం రాదు. అదే నేను ఎప్పుడు చెప్తాను చాలా మంది, చార్టీస్ చేస్తే ఎదుటోడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటాం,
కాదు మనకే మనకే మనకు లైఫ్ వచ్చినట్టు మనం ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా చిన్న లాజిక్ అంటే మన పిల్లల్లో లేకపోతే మనం మెంటల్ టెన్షన్ ఉన్నప్పుడు ఒక కట్టిక భేదం ఏదో ఊరికే దారిపోయే వాళ్ళకి ఇస్తే అది సంతోషం అంటే అది కాదు ఇవాల ఇంట్లో జరగదు మీరు రెండు ఇడ్లీ పెడితే మాకు జీవితం అనుకున్నప్పుడు మన బిడ్డతో ఒక ఆ రెండు ఇడ్లీ పెట్టిస్తే చాలా గర్వం ఎక్కడో మనలో తెలియని గర్వం వచ్చింది అంటే ఇంకొకడి ఆకల్ని పట్టించుకోగలిగే శక్తి కూడా ఆలోచన మనలో ఉంది అనేది ఒక గర్వం సో ఆయుష్ పెంచుతుంది అనుకుంటాను నేనైతే సర్వీస్ చేస్తే ఆలకు లాభం సంగతి పక్కన పెడితే మనకు కూడా ఆయుష్ పెంచే అంత ఇది వస్తుంది శక్తి వస్తుంది శక్తి వస్తుంది ఐడియా మీ ఐడియా దాంట్లో మాత్రం పూర్తి సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు నేను కరోనా వచ్చి దర్దాపులు 20-25 రోజులు హాస్పిటల్లో ఉన్నా 20-25 రోజులు హాస్పిటల్లో ఉన్నా కానీ నా ఇంటికాడ నుంచి దర్దాపులు 15-20 ఫ్యామిలీస్కి మా కుటుంబం అంతా వచ్చింది అయినా నా ఇంట్లో ఇద్దరిని వంటాలను పెట్టించి నా కుటుంబంతో పాటు ఇంకా దర్దాపుల 10-15 కుటుంబాలు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కానీ కొంచెం వెల్వేషర్స్ కానీ కరోనాతో ఇబ్బంది పడుతుంటే నా ఇంట్లో నుంచి క్యారేజ్ పంపించాం అంటే ఏంటంటే అదొక గర్వం నా కరోనా వచ్చినా నేనే ఇబ్బందుల్లో ఉండి మళ్ళీ ఇంకొకళ్ళకి నేను సహాయం చేయగలుగుతున్నాను అది ఒక కొత్త గర్వం ఇప్పుడు మామూలు కరోనా వస్తే మనకే కాళ్ళలో వణుకొచ్చేస్తుంది ఆ బెడ్ మీద నుంచే మళ్ళీ కరోనా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడతాం ఎలా ఉన్నారు మీకు ఏమైనా క్యారేజీలు ఇబ్బంది అయితే పంపిస్తాను నేను అరే మీరే ఇబ్బందులు ఉన్నారు కదా ఏం పర్లేదు పంపిస్తాను ఇబ్బంది లేదా అలా అది కూడా చేశారు మౌంటైనింగ్ అది కూడా చేశారు దరిదాపుల 6 మంత్స్ డైలీ ఈ మండలంలో కరోనా వచ్చిన లిస్ట్ తెప్పించుకుని వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రతి ఇంటికి ఫ్రూట్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన బలానికి కావాల్సిన ఈ కానీ డ్రై ఫ్రూట్స్ పంపించడం జరిగింది మీకు ఇబ్బంది ఉన్నా సరే ఇది మీరు 25 రోజులు మీరు ఇబ్బంది ఉన్నా 6 నెలలు కాకుండా ఆ 20 రోజులు కూడా మీరు పంపించారు ఆ తర్వాత నేనేంటంటే ఇక ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని చెప్పి ఆపటం జరిగింది కానీ 6 నెలలు అయితే చాలా మందికి వెళ్ళాం చాలా మంది మీరు రాజకీయాల్లో కూడా ఒక రకమైనటువంటి ఫ్లేవర్ తెలుతూ ఉంటారు అంటే ఒక నాయకుడు వెనకాల ఫాలోవర్గా రాజశేఖర్ నెహ్రూ గారు ఫాలోవర్గా వెళ్తూ ఉన్నాడు తర్వాత వాళ్ళ అబ్బాయి దేవినేని అవినాష్ అనుచరుగా కావచ్చు లేదంటే ఆయన అంతరంగికుడిగా మీరు పేరెందుగా అన్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయన భవిష్యత్ ప్రణాళికలు కావచ్చు లేదా ఆయన భవిష్యత్ రాజకీయ భవిష్యత్ వైసీపీలో కరెక్ట్గానే ఉంటుందంటారా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు చాలా చాలా అంటే చాలా అత్యంత ఇష్టమైన నాకు చాలా ఇష్టం ఏ కార్యక్రమం చేసినా కానీ ఆయన ఫోటో లేకుండా నేను ఏ కార్యక్రమం చేసింది లేదు చేయబోను కూడా అదేవిధంగా భవిష్యత్తులో అవినాష్ గారికి అంతరికి కూడా అనుకోండి స్నేహితుడు అనుకోండి అండి సోదరుడు అనుకోండి అనుచరుడు అనుకోండి ఏదన్నా అనుకున్నా అవినాష్ బాగుండాలనేది మా ఆశయం ఇక మీరు అడిగిన ప్రశ్న అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది అది ఒకళ్ళు చెప్పవచ్చు లేదండి లెగసీ 5 ఇంటికాడ నుంచి దాదాపు రేట్రీ 10 ఇంటి దగ్గర కూడా అతను ఎప్పుడు జనంతోనే ఉంటాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఎప్పుడు ఇంట్లో కూర్చున్నాం నాకు ఇంట్లో కూర్చుంటే మా నాన్న ఒక క్రేజ్ ఇచ్చేశారు ఆ క్రేజ్ మీద నాకు ఓట్లు వచ్చేస్తే సో నేను ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఉండదు ప్లస్ చాలామంది పెద్దవాళ్ళల్లో మీరు ఊరికి ఎంక్వైరీ చేయండి మర్యాద అంకుల్ లేకపోతే అన్నయ్య లేకపోతే తమ్ముడు అంట ఒక మర్యాదకరమైన సంబోధంతో నేను నెహ్రూ గారు అబ్బాయిని అనే అహంకారంతో ఎవరిని పలకరించడం ఇప్పుడు ఈ గదిలో ఒక 50 కుర్చీలు ఉన్నాయనుకోండి సపోజ్ ఆయనకన్నా పెద్ద వయసు అయినో లేకపోతే ఇంకోకైనా వచ్చారు వాళ్ళు ఏ కులం ఏ మతం అని కాదు ఆ 49 మంది కూర్చుని ఉంటే అవినాష్ అనే వ్యక్తి లెగిసి అతను కుర్చీ ఇస్తాడు నేను ఎందుకు లెగాలి ఇంకో కుర్చీ తెప్పించినాక కూర్చోబెడదాం అలా ఆలోచించాడు అతను లెగిసి ఇంకోటి కుర్చీ ఇస్తాడు 100% మంచిగా అది నటన కాదు నటన బోల్డంతమంది రాజకీయ నాయకులు చెబుతారు అంటే రాజశేఖర్ గారి దగ్గర నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి అన్ని పునుగుచ్చుకున్నాడు అంటారు నెహ్రూ గారిది ఆ రూట్ వేరండి అవినాష్ గారిది వేరు నెహ్రూ గారిది వచ్చేపాటికి కమాండింగ్ అంటే మెయిన్ చూసింది వాళ్ళు ఎవరైనా సరే ఒక కమాండింగ్ నేచర్లో ఉండేది ఒక పని చేయాలి అంటే పని చేసి తను ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళు చేసి మళ్ళీ నెహ్రూ గారికి ఈ పని చేసి పెట్టాం సార్ మీరు చెప్పింది పలానా వ్యక్తికి అని చెప్పి చేసి చెప్పేవాళ్ళు అవినాష్ గారికి వచ్చేపాటికి ఏంటంటే అసలు ఆ రూట్ ఆఫ్ వే వెళ్ళాలి సాఫ్ట్ నేచర్ బాగా సాఫ్ట్ నేచర్ మంచి వ్యక్తి అంటే నెహ్రూ గారు కాదని కాదు ఆయన ఒక ట్రెండ్లో వచ్చేసారు అవినాష్కి వచ్చేపాటికి ఏంటంటే బాగా సాఫ్ట్ నేచర్ ఎక్కువ మంచితనం అందరూ బాగుండాలి అయ్యో పాపం అనే తత్వం ఎక్కువ అయ్యో పాపం అనే తత్వం బాగా అయ్యో పాపం బాగా మీరు మేము సాఫ్ట్ నేచర్ అని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో అవినాష్ గారి అనుచరులు మొత్తం
మాజీ కార్పొరేటర్లు ఇద్దరు ముగ్గురు ఫోటోస్తో సహా రిలీజ్ చేశారు. మరి ఇది కూడా మతి మంచితనమా ఏంటి? మీరు అడిగింది మంచి ప్రశ్నే. నేను టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగటం అనేది ఇప్పుడు మొన్న ఆయన ఇంటి మీద పవన్ కళ్యాణ్ గారు అభిమానులు దాడి చేశారు. పోసాన్ కృష్ణమూర్తి గారి ఇంటి మీద పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు కాబట్టి కదా దాడి చేసింది. ఆ కామెంట్స్ కరెక్ట్ కాదనే కదా దాడి చేసింది. ఇప్పుడు ఆయన అలా అనకూడదు. మరి అలా అన్నారు కాబట్టి అభిమానులు తట్టుకోలేరు కాబట్టి దాడి చేశారు. దానికి ఆ దాడి చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ తీసుకుని దాడి చేయలేదు కదా. కోపం వచ్చింది దాడి చేశారు. ఒకవేళ అవినాష్ గారు అనుచరులే కనుక దాడి చేసి ఉంటే దానికి ఎవరైతే అనకూడని మాటలు అన్నారో అవి తట్టుకోలేక అభిమానులు దాడి చేశారు. దానికి మా అవినాష్ గారు ఏమన్నారు, నా అనుచరులే అయి ఉంటే కోపం వచ్చింది దాడి చేసి ఉంటారు అయినా నా వాళ్ళే అని చెప్పారు. అంతే, నేను ఉన్నానను లేకపోతే నేను పంపించానో ఆయన ఏమన్నారు. చేసి ఉండొచ్చు, కోపం రాదా ఎవరికైనా? అధినాయకుడిని తిట్టినప్పుడు ఎవరికైనా వచ్చింది కదండి కోపం. ఇప్పుడు ఆ విమర్శించిన వాళ్ళు కూడా ఎందుకు విమర్శించారు? వాళ్ళ అధినాయకుడిని విమర్శించబట్టి వాళ్ళు విమర్శించారు. ఇలా కొంచెం కోపం ఎక్కువ ఉండొచ్చు, ఇది తట్టుకోలేకపోయి ఉండొచ్చు, వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. అంటే బేసిక్ గా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అంటే రాజకీయాలు విమర్శలు చేసినప్పుడు తట్టుకోలేనప్పుడు దాడులు సమంజసం అంటారు? అంటే అది నేను కరెక్ట్ అనేది చెప్పలే. నేను అది సమర్థించినప్పుడు ఇది తప్పేలా ఇద్దాను. నేను పోసాన కృష్ణ మురళి గారు ఆ మాటలు మాట్లాడటం ఎంత తప్పు, విత్ ఇన్ సెకండ్స్ లో వీళ్ళు వెళ్ళి రియాక్ట్ అవుతాం అంతే తప్పు కదా. మరి ఇది తప్పు అయినప్పుడు ఇది తప్పే. మరి దానికి ఎక్కడ ఏ స్పందన లేదు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ దాని మీద స్పందించారు కదా, పోసాన గారి మీద సానుభూతి చూపించాలని. యావత్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ లో కూడా ఆయనకి సెక్యూరిటీ కల్పించారు. దాని మీద రెండు మూడు రోజులు రాద్ధాంతం జరుగుతూనే వచ్చింది. అంటే నేనేది అవినాష్ గారికి తెలియకుండానే జరిగిందా? మీరు అన్న మొదటి ప్రశ్న, వైసీపీ వాళ్ళు దాని గురించి ఖండించారు అన్నారు. ఇవాళ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తప్పు అయినప్పుడు ఆ రోజు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఖండించేసి ఉంటే అప్పుడు వీళ్ళు కూడా ఖండించడం అనేది దాడి చేయటం ఎవరు చేసినా తప్పే అనేది ఖండించినట్టు. దాడి చేయటం అనేది ఎవరు చేసినా తప్పే కదండి. అది నేనే నేనైతే పార్టీలు మాట్లాడను. నేను అనేది ఏంటంటే మీరు అవినాష్ గారి అనుచరులు ఉన్నారా లేరా అని అడుగుతున్నారు. ఉన్నారు లేరు అనే దానికైతే నాకు తెలియదు. కానీ నేననే కాన్సెప్ట్ దాడి చేయటం అనే వ్యవస్థకు వస్తే పోసాని కృష్ణ మురళి గారి మీద దాడి చేస్తే జనం రారు కాబట్టేనా వెళ్ళి దాడి చేసింది? మరి ఆ రోజు కూడా ఇదే టీడీపీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు స్పందించారు. ఆ రోజు కూడా ఖండించేసి ఉంటే ఇవాళ ఇది కూడా 100% తప్పే. మరి నాకు తెలిసి అయితే తప్పే. ఖండించలేదు కాబట్టి ఉప్పు కింద వస్తుంది. ఉప్పు అని నేను అంటాను. మళ్ళీ తప్పు అయితే కాదు, తప్పు కాదు అంటే ఉప్పు కాదు. ఆ రోజు కూడా ఖండిస్తే బాగుండు అంటున్నాను. ఆ రోజు ఖండిస్తే బాగుంటుంది. పోసాని కృష్ణమూరి గారి ఇంట్లో జరిగినప్పుడు కూడా ఖండిస్తే బాగుండేది. తప్పు ఒప్పులు అసలు నేను దాని గురించి. దేవినేని చందు గారు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి తక్కువ అంటే జిల్లా తెలుగుతో చేసినా సరే ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ తర్వాత తల్లిదండ్రులు సమానమైనటువంటి ఈ పార్టీని ఆ విధంగా బిహేవ్ చేయడం అవినాష్ గారు కరెక్ట్ కాదు. అది మనం చెప్పుకునే వాళ్ళకి బెడ్రూమ్ లో కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది అని అంత అభిమానంతో చెప్పే వ్యక్తి ఇట్లా చేయడం సరికాదు అన్నారు. దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? అది 100% అండి. నెహ్రూ గారు ఎప్పుడు చెప్పినా కానీ నాకు రాజకీయ గురువు. నేను ఎలా గనక నెహ్రూ గారు నా పితృ సమానులు అంటానో నెహ్రూ గారు కూడా సేమ్ మాట. ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు, నా పితృ సమానులు అనే మాట అసలు ఎప్పుడు ప్రతినిత్యం వాడతారు. కానీ మీరు అనే దాడి విషయం అయితే మాత్రం నేను నిజంగా రాజకీయాలు పట్టించుకోను. ఎవరిని అడిగినా చెప్తారు అవినాష్ గారు చేశారా నేను అనుకోను. నేను చూసినంత అనేది ఎవరు చేశారని కాదు, మీరు వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ కి మీరు చాలా దగ్గరగా ఉంటారు. పార్టీలు వేరైనా సరే కానీ ఆయన అలా వ్యాఖ్యానించడం మీకు ఏమనిపించింది? అంటే ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పారంటారా? చందు గారు వ్యాఖ్యానించడం కరెక్టేనా అంటారా మీరు? చందు గారు వ్యాఖ్యానించడం పట్ల మీ ఒపీనియన్? అంటే ఆయన మరి టీడీపీ పార్టీలో ఉన్నారు కదా. దేవన చందు గారు ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు, అవినాష్ గారు వైసీపీ పార్టీలో ఉన్నారు. కానీ నేను ఇప్పటికే చెప్తున్నా 100% నాకు తెలిసినంత ఆ కుటుంబంలో నేను ప్రయాణించిన ప్రయాణంలో అవినాష్ గారు అనే వ్యక్తి అయితే ఇంకొకళ్ళ మీద దాడి చేయమని అయితే 100% నాకు తెలిసి చెప్పరు. ఎందుకంటే గొడవలకు వచ్చే వాళ్ళని కూడా మేము చూస్తుంటారు కదా. మీరు అసలు గొడవ పడవద్దు, వాళ్ళు ఎదుటోళ్ళు అంతరచ్చుకుంటారని చిన్న ఎక్కేసి చెప్పినా అయితే మళ్ళీ నేను మాట్లాడతాలే, మీరు ఎవరిని చేయొద్దు. అసలు 100% ఇదే మరి నేను ఇది దీనికని చెప్పట్లేదు. గొడవ ఒప్పుకోడు కానీ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. విజయవాడ నగరంలో నాన్నగారి పేరు నిలబెడుతున్నారు, అట్లాగే కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నారు, మంచితనం ఇవ్వనుంది. వీటితో పాటు ఆ లెగసీని కంటిన్యూ చేసే విధంలో ఒకటి రెండు సార్లు బెదిరించడం, లేదంటే తప్పు చేసిన వాళ్ళని ఖండించడం, లేదంటే కాదు వాళ్ళు చేయొద్దని తిట్టడం, ఇట్లాంటివన్నీ సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి నేచర్ కూడా లేదంటారా అవినాష్ గారికి? ప్రజల విషయానికి వచ్చేసరికి ఆయనకంటే పడిన వాళ్ళు లేదా గిట్టిన వాళ్ళ విషయం అసలు అతనే వెళ్ళి పన్నులతో ప్రకటిస్తూ ఉంటాడు. ఇంకా వాస్తవంగా మేమే ఎందుకు అవినాశాలతో అది ఇదంటే ఏముంది ఇవన్నీ కామన్ అంటాడు. అందుకని నేను చెప్పేది సాఫ్ట్ నేచర్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నేనున్నా నాకు
ప్రేమ తో ఆపేయతో నాకు ఒక్క అడుగు ముందుకేస్తా నేను 100 అడుగులు ముందుకేస్తా నా మీద ఈర్ష్తోనో లేకపోతే వేరే ఇంకో దానితోనో వాళ్ళు దూరం అయ్యో లేకపోతే ఏదో ఇదో ఎర్ర నేనైతే పట్టించుకోను కనీసం అను కొంచెం దూరంగా నుంచుని ఉన్నా అవినాష్ ఏలి పలకరించేసి వెళ్ళిపోతాడు అంటే అంత సాఫ్ట్ నేచర్ బాగా అంత సాఫ్ట్ నేచర్ మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు లేదా అసలు ఎప్పుడు లేదు ఇవాళ కాదు ఎప్పుడు లేదు అంటే కానీ బయట నుంచి మద్దతు ఇస్తా ఉంటారు నెహ్రూ గారి కుటుంబం నేను అందరితో బాగుంటారండి మాక్సిమం 90% మనకి ఎవరితో ఏ కాంట్రవర్సీ లేవు ఏ చిన్న స్థాయిలో గ్రామాల స్థాయిలో వాళ్ళు ఊరికే నిన్న కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడు ఏదో ఆలోచన ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఈర్షలతో ఆళ్ళు పెంచుకోవటమే తప్ప నేనైతే అసలు ఏ మెంటాలిటీతో వెళ్ళేది లేదు నా ప్రయాణం అంతా దేవుని నెహ్రూ గారి కుటుంబంతోనే ఉంటుంది గతంలో అవసర అవకాశం వస్తే కార్పొరేటర్ కంటెస్ట్ చేయాలి అనుకున్నారు మీరు ఈసారి అది జరగల అనుకోలా మీరు అడిగారు అవినాష్ గారు తప్పదంటే చేస్తాను అని చెప్పారు మీరు అడిగిన ఇంటర్వ్యూలోనే నాకైతే ఇష్టం లేదు ఇటైతే అవకాశం వస్తే ఏం చేస్తారని మీరు అడిగితే ఇటైతే నేను చేయను అటు అవినాష్ గారు కనుక తప్పదు అంటే మాత్రం ఇక తప్పని పరిస్థితుల్లో చేసేది ఏం లేదన్నాను అలాగే అవినాష్ గారు కార్పొరేషన్ ఎలక్షన్లు స్టార్ట్ అవ్వనే మొదట్లోనే నాకు ఫోన్ చేసి ఒకసారి కాదు ఓ 10 times చేసి నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నా కంపల్సరీ 100% నువ్వు ఏదంటే అది నీ ఇష్టం అన్న నేనే ఇంట్రెస్ట్ లేదు నిజంగానే వదిలేసారా లేదంటే మీరు అనుకున్న సీటు లేడీ రిజర్వేషన్ అయిందని వదిలేసారు అట్లేదు అంటే రాజకీయాలతో మీకు బాగా ప్యాషన్ గా ఉంటారు కదా బేసిక్ గా నా కుటుంబాలతో ఉంటే రాజకీయంగా ప్యాషన్ గా ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పోటీ చేయాలి గెలవాలి ఏదో చేయాలని ఉంటది కదా మరి మీకు కోరిక లేదు అనే మాట చెప్పలేదండి మీకు అంత ముందు కూడా చెప్పారు కోరిక ఫస్ట్ లో బిగినింగ్ పెద్దని చూసినాక రాజకీయ కోరిక ఉండదు అనేది ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఆ లెజెన్సీ ఆ రాయల్టీ అది చూసి మనం కూడా ఇలా ఉండాలి అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటది అది ఉన్నాడు చాలా మంది లక్షల మంది ఆయనలాగా ఉండాలని ట్రై చేశారు నాకు తెలిసి 100లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు ఆయనలాగా ఉండాలి ఆయన కింద ఆయనతో ప్రయాణం చేసి ఆయన స్నేహితులు ఆయన కింద అనుచరులు చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు వెదర్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు సినీ ఫీల్డ్ లో మంచి పొజిషన్స్ లో ఉన్నారు ఇవాళ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు లేదని చెప్పు కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే అదే ప్రయాణం జరుగుతూ ఉండగా రాజకీయం మీద ఇంట్రెస్ట్ తో జరుగుతూ ఉన్న సమయంలో మీకు అంత ముందు చెప్పా మా కుటుంబం ఆర్థికంగా చితికిపోవటం వలన ఆ సమయంలో మా కుటుంబానికి చేయూతనిస్తాకి ఒక్కళ్ళ కూడా భుజం మీద చేసి రాకపోవటం వలన సమస్యలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయా అనేది తెలుసుకోవటం వలన ఆ టైంలో కూడా మేము మా తండ్రి గారు కూడా చేయూతగా నిలబడిపోవటం వలన ఇంత ఇబ్బంది ఉంటది అనేది తెలుసుకుని సో నేను నా చేతులైన అసలు నేను అనుకుంది గ్రామంలో చేద్దాం అనుకున్నా ఆ యేసు ప్రభు దయవల్ల ఆ దేవుడి దయవల్ల ఇవాళ నిజంగా 2-3 కాన్స్టిట్యుయెన్సీలో చేసే అవకాశం వచ్చింది ఒక గణవరం కాకుండా మిగతా 2-3 కాన్స్టిట్యుయెన్సీలు కూడా చేస్తున్నారు విజయవాడ తూర్పు మా అవినాష్ గారు ఎవరికి చెప్పినా కంపల్సరీ పంపిస్తాను అందులో అనుమానం లేదు అవినాష్ గారు బాగుండాలి బాగుంటాడు కూడా అందులో ఇటు గన్నవరం ఇంకెక్కడ ఇప్పుడు అడ్డు రోడ్లు అడిగారు మన రోడ్డు బడ్డీ పంపించాను అసలు ఆళ్ళు ఏముండండి పేదరికం అక్కడెక్కడ ఉండదు కదా ముందు మన దగ్గర పెడతా ఆ ఎర్నింగ్ ఉంటే చాలు ఆ సంపాదన ఉండగలగాలి సార్ ఆ ఎర్నింగ్ తోనే కొంతవరకు కొంతవరకు అని కూడా చెప్పను మాక్సిమం నాకు 100 రూపాయలు ఆదాయం ఉంటే మామూలుగా 30% పెడదాం అనుకున్నాను ఇవాళ 80% దానికే పెడుతున్నాను కానీ సంతోషంగా కూడా ఉంటుంది సంతోషంగా చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి రావడం ఏదైతే అవినాష్ గారు కరెక్ట్ అంటారా కరెక్ట్ తప్పు అనేది తెలియదు కానీ 100% టీడీపీ అంటే చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటుంది మా అందరికైతే ఫిరంగా చెప్తున్నా కానీ అవినాష్ గారిని ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకి మద్దతుగా నిలబడటం నా బాధ్యత అంతే అంతే ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని మీరు ఫాలో అవుతున్నారు సమర్థిస్తుంది తప్పితే సమర్థిస్తుంది అవినాష్ అనేది ఇక మద్దతు అందులో అనుమానం లేదు ఆయన ఏ పార్టీలో ఉంటారో మాకు అనవసరం ఇండిపెండెంట్ అండి ఇండిపెండెంట్ టీడీపీలోకి వెళ్తే టీడీపీ అంటే జిల్లా స్థాయి ప్రభావం ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ నాన్నగారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించారు ఎమ్మెల్యేలు అయ్యారు మినిస్టర్లు అయ్యారు ఈయన జిల్లా స్థాయి అభిమానులు సొంతం చేసుకునే పరిస్థితులు ఉన్నాయా అవినాష్ గారు ఓన్లీ నియోజకవర్గంలోనే పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీరు అన్నట్టు నెహ్రూ గారు ఉన్న టైంలో అంటే రామారావు గారికి ప్లస్ టీడీపీ పార్టీ ఫౌండర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ నాకు తెలిసిన నెహ్రూ గారు కూడా ఆ రోజు ఆ జెండా ఆవిష్కరణ కానీ ఆ టైంలో నెహ్రూ గారు కూడా మెయిన్ పాత్ర ఉన్న 5-6 ఇవాళ ఇవాళ ప్రపంచం వేరు ఇవాళ రాష్ట్రాలను శాసించే అంత లీడర్షిప్ మాక్సిమం ఎవరికి ప్రాంతీయ పార్టీలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు ఉండాలి అప్పుడు రామారావు గారు ఏంటి ఎవరితో ఎవరినైనా నెహ్రూ గారు ఏం చేసేవాళ్ళు చేయబట్టుకుని తీసుకెళ్లి గోరంట్ల బుచ్చే చౌదరి గారు చెప్పారు మీటింగ్ లో స్టేజ్ మీద నెహ్రూ గారు చనిపోయినప్పుడు నన్ను పెద్దాయనకి పరిచయం చేసింది దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అని అమ్మటి బ్రాహ్మణయ్య గారు పెద్ద అట్ట చాలా మందిని పెద్దయన తీసుకెళ్ళి దేవినేని రమణ గారు అని వీళ్ళందరినీ తీసుకెళ్ళిన పెద్ద అలా చాలా మందికి లీడర్షిప్ ని ఈయన పరిచయం చేశాడు పెద్ద అవినాష్ గారు ఇప్పుడు నెహ్రూ గారు అబ్బాయిగా తను ప్రూవ్ చేసుకుని నెహ్రూ గారు అబ్బాయిగా వెళ్ళదలుచుకోవట్లా దేవినేని అవినాష్ గా మెట్లేసుకుంటా వెళ్తాను దాంట్లో ఎంతవరకు జగన్ గారి పరిపాలనకు సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు
వీటన్నిటిని ఆయన ఎంతవరకు సఫలీకృతంగా బయటికి జనాలకు తీసుకెళ్తున్నారు? అవినాష్ గారు 24 అవర్స్ కష్టపడతారండి కదా, అంటూ తీసుకెళ్తారు. మీరు ఊరికే ఎవరిని అడిగినా కానీ ఎవరిని కదిలించినా టీడీపీలో ఉండగా అలా కష్టపడ్డారు. సమైక్యేంద్ర ఉద్యమం 100% అసలు తెలియని ఉంది. రాష్ట్రంలోనే ఈ రెండు రాష్ట్రాల్లో అంత ఉద్యమం చేసిన వాళ్ళు లేరు. 100,000 మందితో మీటింగ్ పెట్టాడు బెంజ్ సర్కిల్లో. అసలు కష్టపడటంలో నాకు తెలిసి అవినాష్ అంత స్పీడ్ గా ఆ ఏజ్ వాళ్ళు, ఆ ఏజ్ వాళ్ళు ఏముందండి వాళ్ళు సరదాగా తిరుగుదాం అటు ఇటు. ఓన్లీ ఒక ఇన్ఛార్జ్ పదవి ఒకటే ఇచ్చారా లేదండి, ఏమైనా హామీ ఏమైనా ఉందా ఆయనకి రాబోయే రోజు? నెక్స్ట్ ఎమ్మెల్యే ఆయనే కదా. అంతే, అంతవరకు ఈ అధికారం టైంలో రెండు మిగతా 2.5 సంవత్సరాలు ఏదైనా పదవి అయితే లేదండి. నేను అంత దూరం అంత దూరం ఇప్పుడు అవినాష్ గారికి అంటే నెహ్రూ గారు అనుచరులు, ఇప్పుడు అవినాష్ గారితో అందరం ప్రయాణం చేస్తున్నాం. అనుచరులు అందరికీ కూడా న్యాయం చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు టీడీపీ పార్టీలో కూడా జరిగింది, అలాగే ఇప్పుడు కూడా జగన్ గారి పార్టీలో ప్రతి అనుచరులకు కూడా అందరికి పదవులు, అందరికి పదవులు, అందరికి మంచి పదవులు, పదవులు కాదు మంచి పదవులు, మంచి పదవులు, నామినేటెడ్ పదవులు అందరికి, అందరికి. అంటే ఆయన క్యాడర్ ని ఆయన అనుకుంటే కాపాడుకునే దారి చూపించారు, దారి చూపించారు. మీ వరకు వస్తే మీ ఫ్యూచర్ సంబంధించి ఏంటి, మీ ప్రణాళిక ఏంటి? చారిటీస్ కావచ్చు, మీ భవిష్యత్ ప్రణాళిక కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? రాజకీయంగా నాకేమి భవిష్యత్తు మీద ఆశ కోరిక రెండో లేవండి. నాకల్లా ఈ చారిటీస్ మాట ఇచ్చాను ఆపకూడదు. మాట ఇచ్చిన రోజు గ్రామం వరకే ఇచ్చారు. ఇవాళ అది లక్కుగా 2-3 కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాం. ఇంకా అదృష్టం బాగుండి, పెట్టగలిగే శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటాను. ఈ మాట ఓవరాల్గా మీకు సంబంధించి కాకపోయినా సరే మీరు దానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గాన్ని ప్రధానంగా ఇన్బిల్ట్ చేసుకొని వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. నిజంగా మీలాంటి వారికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో నాకు ఇక్కడ ఏర్పాటు చేశారా? నాకైతే నష్టమే జరిగిందండి. నేను న్యూస్ వీల్డ్లో కొన్నా వెళ్ళి న్యూస్ వీల్డ్లో పెడతాడేమో రాజధాని, చాలా నష్టపోయాను. నేను నష్టపోయారు తీరా కొన్నా కారణం వచ్చేసాను. ముందే వచ్చేసిన బోర్డు అంత డబ్బు పోయేది. అంటే మీకు తెలియదు? అయితే తెలియదు, మీకు తెలియదు. న్యూస్ వీల్లో ఇన్వెస్ట్ చేసేయాలి, న్యూస్ వీల్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే అది ఆయన లబ్ధి చేకూర్చడానికి కాదంటారు అయితే ఒక మీ ఆన్సర్ బట్టి? చంద్రబాబు నాయుడు గారు అలా కులాలు బట్టి వెళ్తారని అయితే నేను నమ్ము, నా వ్యక్తిగత అభిప్రాయం. మీ వ్యక్తిగా కులాల పరంగా వెళ్ళాలనుకుంటున్నాను, కులాల పరంగా వెళ్ళాలి. అంటే ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించే విధానాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ రెండింటిని చూస్తామంటే మామూలుగా సాధారణ వ్యక్తిగా మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సంక్షేమ పథకాలు అయితే ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేసుకుంటే వెళ్తున్నాడు. అందులో మనం ఆయన పావులా పెడతానన్న దానికి రూపాయి పెట్టుకుంటే వెళ్తున్నాడు. వృద్ధి అనేది మరి దేనికి ఆగిందో, మరి కరోనా వలన ఆగిందా, లేకపోతే ఇంకేదన్నా మన ఆర్థిక వ్యవస్థ అలా ఉందా, ఇక అదేంటి అనేది అంత సూపర్ మైండ్ అది కాదు. కానీ అది డౌన్, కొంచెం డౌన్ఫాల్లో ఉన్నమాట వాస్తవం. 100% సంక్షేమ కార్యక్రమాలు మాత్రం నిజంగా పేదవాళ్ళకి కానీ మంచి చెడు కానీ రూపాయి చేస్తానని రూపాయి చేస్తున్నారు, ఎక్కువే చేస్తున్నారు, ఎక్కువ చేస్తా. అంటే సంక్షేమ విషయంలో మాత్రం పాస్ అయ్యారంటారు బాగా, అభివృద్ధి విషయంలో ఇంకా పాస్ అవ్వలేదని కాదు, అది రీజన్ మనకు తెలియదు. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న ఆయనకి తెలుసుద్ది ఆ బాధ ఏంటి అనేది. ఇప్పుడు మరి కరోనా దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు, వ్యవస్థలన్నీ డమ్మీ అయిపోయినాయి. ఆ ప్రభావం ఉందా, లేకపోతే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉందా, ఏదనేది అవునండి. అభివృద్ధి అయితే మాత్రం కొంచెం ఇదిగానే ఉంది. కానీ ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఏం చేస్తున్నాడు పాపం, మరి అంత ఆదాయం లేకపోయినా కానీ సంక్షేమ కార్యక్రమాలు మాత్రం మాట ఇచ్చినట్లకన్నా ఎక్కువే చేస్తున్నారు అని నేనంటాం కదా, ప్రజలే చెప్తున్నారు. ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఏదైతే లబ్ధి పొందిన వాళ్ళు? మీరు ఆయన తిరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి కలుస్తూ ఉంటారు కదా సార్ని, ఇప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది లబ్ధి పొందిన వాళ్ళ సంబంధించి భావం? లబ్ధి పొందిన వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారండి. కాకపోతే నేననేది ఏంటంటే, ఇప్పుడు నేనున్న మన చార్టీ మన చిన్న వ్యవహారంగా మాట్లాడుకుంటే ఎవరన్నా వచ్చి ఒక 5,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి అని అంటే నేనైతే 200 కూడా ఇవ్వను. 5,000 సంపాదించుకునే మార్గం అడిగితే 100% చేస్తాను. నెలకి మీ కుటుంబానికి అసలు మేము బతకలేకపోతున్నాం, ఓ 15,000 కుటుంబానికి సరిపోద్ది. దానికి మీరు ఇన్వెస్ట్మెంట్ ఓ 10,000 అయిద్దా, 50,000 అయిద్దా, చిన్న ఫ్యాన్సీ స్టోర్ లేకపోతే ఇంకోటి మీరు ప్లాన్ చేసుకుంటామా, అది కూడా నేను క్యాష్ ఇవ్వను, మీరు మెటీరియల్ ఎక్కడ తెచ్చుకుంటారో అక్కడికి నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని అలా జీవనోపాధి చూపిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సంక్షేమ పథకాలు ఇప్పుడు నాకు ఎవరైనా ఒక 1,00,000 ఇస్తే హ్యాపీయే కదా, తప్పే ఉంది దాంట్లో. హ్యాపీ వేరు, జీవనోపాధి ఇంకా గొప్పది, ఇంకా గొప్పది. ఊరికే ఇచ్చేదానికన్నా అది జగన్ గారే కదా, అంతకుముందు ప్రభుత్వాలు అన్ని కూడా ఫ్రీగానే ఇచ్చినాయి కదా. నేను అది జగన్ గారు అని కాదు, ఎవరిచ్చినా ఫ్రీ అనేది, దానికన్నా జీవనోపాధి చూపించడం అనేది మంచిది అనేది నాకు మంచిది అనేది. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ కావచ్చు, లేదా జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఎలా ఉంటుంది అంటారు నెక్స్ట్ ఎలక్షన్స్ కి? జనసేన అనేది మన ప్రజల్లో ఆయన ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు, 6 నెలలకు 7 నెలలకు కరెక్ట్ గా అందరినీ ఒకసారి కదిలించాల
వెళ్ళాలి అన్నట్టు ఒక ఊరుడు ఏదో ఒకటి బ్రహ్మాండమైన ఒక ఊరుడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక 6 నెలలు వీళ్ళు అతను అంతే తప్ప రాజకీయ పరంగా ఒక రాజకీయ పార్టీగా అతను ముందుకెళ్తలేదని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళిద్దరు ఒకవేళ కలిసినా సరే ప్రభావం ఉండదంటారు చెప్పేది. ఈ చార్టీస్ తరపు నుంచి మిమ్మల్ని కూడా చాలా మంది ఆహ్వానించారు కదా పార్టీలో వచ్చి క్రియాశీలకంగా పనిచేయమని, మరి ఎందుకెళ్ళి అట్లా మీరు చెప్పే కదండి. అసలు ఆ నెహ్రు గారి కుటుంబంతో తప్ప నేను రెండో వాళ్ళు ఎవరితో ప్రయాణం చేయను అది అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇవాళ ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా ఆయన మామూలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం నా ప్రయాణం 25 ఇయర్స్ నుంచి అదే ప్రయాణం. ఇక అవినాష్ గారు నెహ్రు గారు అంతే. కానీ విజయవాడ నగరానికి సంబంధించి దేవినేని వర్గం ఇంకో వర్గానికి సంబంధించి ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉంటా ఉంటాయి. వాళ్ళు వేరే పార్టీ, మీరు వేరే పార్టీలో అట్లా కొనసాగుతూ ఉన్నారు. కానీ మీ మీద ఏదైతే ముద్ర ఉందో, ఒక రౌడీయిజం కావచ్చు, చేపించుకునే తత్వం కావచ్చు, పనులు చేయకపోతే బెదిరింపులు కావచ్చు, అది ఇప్పటికీ ఇంకా పోలేదంట కదా. అంటే కమాండింగ్గా మాట్లాడి పని చేయించుకోవటం రౌడీయిజం అయింది అనుకుంటే ఇక దానికి ఎవరైనా చెప్పలేదండి. ఇప్పుడు వాళ్ళ ఒక వ్యక్తి వస్తారు, సపోజ్ పెన్షనో లేకపోతే ఇంకోటో లేకపోతే వైట్ కార్డు అనో ఇంకోటి ఏదో వస్తారు, వెళ్తే దానికి సంబంధించిన అధికారి ఇర్రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తానో లేకపోతే తర్వాత రమ్మాను వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడతాం ఇలాంటివి చేసినప్పుడు మమ్మల్ని కానీ లేకపోతే మా దొడ్లో కానీ అప్రోచ్ అయితే గట్టిగా కమాండ్ చేసి వాళ్ళకి అవి వచ్చేలా చేస్తాం. అంటే నేను ఇది చిన్న పని, ఇంకా పెద్ద పనులు ఏవో ఉన్నాయి. ఆ గట్టిగా మాట్లాడి పనిచేయించడాన్ని రౌడీయిజం అంటే మాత్రం ఇక అది మనం ఏం చేయలేము. గట్టిగా మాట్లాడి పని చేపిస్తే రౌడీయిజం ఇప్పుడు అవదు. అంటే న్యాయం లేకపోయినా సరే పని చేపిస్తారు. న్యాయం లేకపోతే అంటే చిన్న చిన్న పేదవాళ్ళకి చిన్న చిన్న వంకల్లో కొన్ని మిస్ అయ్యే ఉంటాయండి. వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి అధికారులు కూడా కొంచెం చూసి చూడండి ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది నిజంగానే ఇప్పుడు ఓసీలకి చాలా ఉండవు. నేను చూస్తూ ఉంటాను సర్వీస్ కాబట్టి ఓసీల్లో ఉన్న అనేక మంది, అది బ్రాహ్మణులు అవనండి, కమ్మారు అవనండి, రెడ్డిస్ అవనండి, ఇంకోళ్ళు అవనండి, కట్టిక భేదాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ సహకరించిన వ్యక్తి చౌదరి సాయి కట్టిక భేదం. మరి ఆయనకి నేనే మన చార్టీస్ తరఫున ఒక జీవనోపాధి అరేంజ్ చేసాం. హ్యాపీగా రోజుకు 400-500 సంపాదించుకున్నాడు ప్రశాంతంగా. మరి అలా అన్ని కులాలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్, మీరు పలానా అని కాబట్టి మీకేమో, మీ కరెంటు బిల్లు ఎంత వచ్చింది కాబట్టి మీకేమో, ఇవన్నీ ఏంటంటే కొంచెం అవి మాట్లాడాల్సిన బట్టి వాళ్ళేమో వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తారు, అది తప్పు కాదు. వీళ్ళ రాజకీయం అయ్యేపాటికి ఏమైందంటే కొంచెం గట్టిగా మాట్లాడి ఆ రూల్స్ని కొంచెం పక్కన పెట్టమంటారు. అది రౌడీయిజం అవుతుంది. అది రౌడీయిజం నమ్మిన పేదోడికి న్యాయం చేయాలి అనే ఒక ఆశయం, ఆశయాన్ని రౌడీయిజం అంటే మనం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఎల్లమంచిలి జయప్రకాష్ గారి ఆలోచనల అభిప్రాయాలు. ప్రధానంగా చారిటీస్ యాక్టివిటీస్ అనేది తన ఊపిరి ఉన్నంత వరకు, తన ఆదాయం ఉన్నంత వరకు, సంపాదించే శక్తి ఉన్నంత వరకు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగవని, తన ద్వారా ఈ చారిటీస్ ద్వారా సేవలు పొంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఆ సేవను అందించడమే తన ముఖ్య ఉద్దేశం అని చెప్పి తిరిగి కృతజ్ఞత ఆశించినా ఆశించకపోయినా సరే తన సేవ చేయడం ఒక లక్ష్యం మాత్రం మార్చుకోనని, ఆ లక్ష్యం దిశగానే పయనిస్తూ ఉంటానని అవినాష్ గారి ఆలోచనల అభిప్రాయాలు ప్రజలు గౌరవిస్తూ ఉన్నారని చెప్పి, ఎప్పుడు ప్రజలతోనూ ఉంటా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, జనాల్లో తీసుకెళ్తూ నెహ్రు గారి పేరును నిలబెడతా, ఆయనకంటూ ప్రస్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో నెలకొని ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వైఎన్ఆర్ చార్టీస్ యాక్టివిటీస్ మాత్రం ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉంటుందని, ఒక్క ఆర్థిక సహాయమే కాకుండా ఏ రకమైనటువంటి సహాయం చేయాలన్నా సరే తాను ముందుండి అందరి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఆస్తులు వెనకేసుకోవడానికి సంబంధించి ఈ యొక్క వెనకాల నుండి చరిష్మా కావచ్చు, నెహ్రు గారికి ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీకి ఉండేది కావచ్చు, అవినాష్ గారి పేరును ఉపయోగించి అక్రమ కట్టడాలు కావచ్చు, లేదా బిల్లింగ్ సంబంధించి ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఎప్పుడు జరిగినా అన్ని గవర్నమెంట్లలో జరిగినాయి. ఇవాళ అవినాష్ గారనో లేకపోతే చంద్రబాబు గారనో లేకపోతే జగన్ గారనో కాదు కదా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లోనే మ్యాక్సిమం ఎక్కడ కట్టడాలు ఒకవేళ కడుతుంటే అమ్మటే పగులు కొట్టేస్తుంది. చార్టీస్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో ఎంత మొత్తం ఖర్చు పెట్టుంటారు సుమారుగా ఒక నెంబర్ ఆఫ్, దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి మీరు చేసిన సహాయంతో ఉపాధి పొందామనో లేకపోతే మీరు చేసిన సహాయంతో చదువుకున్నామని అట్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ మధ్యకాలంలో? మన కరోనా వచ్చి 25 రోజులు 30 రోజులు ఉన్నానన్న కదా, మా అమ్మ కానీ లేకపోతే మా ఆవిడ కానీ అబ్బో మనం చేసే కార్యక్రమాలకి అసలు విస్తృతంగా హాస్పిటల్ నిండిపోద్దామని అనుకున్నారు. అప్పుడు వెల్యూషర్స్ ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీసే తప్ప ఎవరు ఎవరో అవన్నీ ఏమి ఆలోచించారండి. ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే మామూలుగా అందరూ కరోనా అప్పుడైతే ఒక 4-5 రోజులు తప్ప తర్వాత 15 రోజులు దానికి సంబంధించిన వేరే ఎఫెక్ట్ ఒకటి కొట్టింది అంతే. అంటే అంత సంతృప్తి దీంట్లో ఉంది చారిటీస్లో. ఇంకా మీరు అడిగిన మాటకి మొన్నటిదాకా సంతృప్తి కోసం చేశాను అనుకోవచ్చు, ఇప్పుడైతే మాట ఇచ్చాను కోసం చేస్తున్నాను అనేది చెప్తాను.
మానవాళి సంబంధించి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు అంటే తదుపరి జాగృతలు కావచ్చు లేదంటే ఇట్లాంటి విపత్తులు తట్టుకోవడానికి ఎట్లా సిద్ధం అవ్వాలంటారు మధ్యతరగతి వారు కావచ్చు విపత్తు తట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవటం మనకన్నా ప్రభుత్వాలే ఎక్కువ ప్లాన్ చేయాలండి మనమే ప్లాన్ చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా కొంచెం సేఫ్ సైడ్లో ఉంచడం వరకే మనం చేయగలం మీరు విద్యార్థులకు సంబంధించి మీరు చెప్పాలనుకునేది ఏంటి పేద విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు పేద విద్యార్థులు లేకపోతే ధనిక విద్యార్థులు అనేది ఏముండదండి చదువుకునే తల్లిదండ్రులకు ఇప్పుడు నేనున్నా నేను కాకుండా ఒక 10 మందికి లైఫ్ ఇవ్వగలిగే పొజిషన్లో నేను హ్యాపీ కానీ టైం బాగోక ఆ రోజుల్లో నేను దెబ్బతిన్నప్పుడు అక్కడే ఆగిపోయి ఉంటాయి నా లైఫ్